हाय फ्रेंड्स अंदर ఎలా ఉన్నారు వెల్కమ్ టు లక్కీ జోయా ఛానల్ నేను మీ బానుని ఎంతో టేస్టీ టేస్టీ అయినా రంజాన్ దమ్ కి సేమియా అనేది సో ఎలా ప్రిపేర్ చేయాలో మనము ఈ వీడియోలో చూసేద్దామండి చాలా సింపుల్ చాలా ఈజీ చాలకు ఈ వీడియోలో చూపించబోతున్నాను దమ్ కి సేమియా ఎలా చేయాలో సో దమ్ కి సేమియా కి మనము ఈ కప్ తో 1.5 కప్ అనేది సేమియా అనేది తీసుకున్నామండి ఒక ఫుల్ కప్పు ఇంకోటి హాఫ్ కప్పు సో స్టవ్ మీద పాన్ పెట్టుకున్నామండి ఒక స్పూన్ అనేది నెయ్యి వేసుకోవాలి స్టార్టింగ్ మనము ఇక్కడ మనము కొంచెం జీడిపప్పు తీసుకున్నాము అలానే కొంచెం బాదాని ఇలా కట్ చేసి తీసుకున్నామండి హాఫ్ షేప్ లో ఇప్పుడు వీటిల్ని మనము నెయ్యిలో వేయించుకోవాలి సో లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి వీటిల్ని ఇప్పుడు మనము బౌల్ లోకి తీసేసుకోవాలండి వీటిల్ని తిరిగి అదే బాండరీలో మళ్ళీ ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఇప్పుడు మనము సేమియాని వేయించుకోవాలండి అందులో ఈ సేమియాని వేయించుకోవాలండి ఇది ఆల్్రెడీ డ్రై రోస్ట్ చేసిన సేమియా సో మనం మళ్ళీ కొద్దిగా నెయ్యిలో వేయించుకుంటాము ఇలా కొద్దిసేపు వేయించుకున్న తర్వాత మనము వేరే ప్లేట్ లో దీనిని తీసేసుకోవాలండి మనము ఏ కప్ తో అయితే సేమియా తీసుకున్నామో అదే కప్ తో 3 కప్స్ అనేది మనము వాటర్ అనేది తీసుకోవాలండి సో తిరిగి మనము అదే పాన్ పెట్టుకోవాలండి పెట్టుకొని ఇప్పుడు మనము వాటర్ అనేది 3 కప్స్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనము పట్ట లవంగం యాలకులు అనేది వేసుకుంటున్నామండి వాటర్ లో సో ఈ వాటర్ బాగా ఉడికించుకోవాలి మనము ఉడికించుకున్న తర్వాత ఇందులోకి సేమియా అనేది యాడ్ చేసుకోవాలి మంటని హై ఫ్లేమ్ లో పెట్టుకోవాలండి ఇందులోకి ఆరెంజ్ ఫుడ్ కలర్ అనేది కొంచెం యాడ్ చేసుకోవాలండి మనము లైట్ గా సో చూసారా ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసిన తర్వాత కలర్ అనేది ఇలా చేంజ్ అవుతుంది ఇప్పుడు ఈ వాటర్ బాగా ఉడికించుకోవాలండి మనము సో చూసారా వాటర్ అనేది ఎలా ఉడుకుతుందో ఇప్పుడు మనం సేమియాని ఇందులోకి యాడ్ చేసుకుంటామండి సో యాడ్ చేసుకున్న తర్వాత మొత్తము మనము మిక్స్ చేసుకోవాలి వాటర్ లో సేమియా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత 1 మినిట్ అయినా 2 మినిట్స్ అయినా ఉడికించుకున్న తర్వాత మనం ఇందులోకి షుగర్ ని యాడ్ చేసుకోవాలి షుగర్ అనేది మనము ఏ కప్ తో అయితే సేమియా తీసుకున్నాము ఇక్కడ మనం 1.5 కప్ సేమియా అనేది తీసుకున్నాము సో అలానే మనం ఇక్కడ ఇదే కప్ తో 2 కప్స్ మనం షుగర్ అనేది తీసుకుంటామండి సో 2 కప్స్ షుగర్ అనేది తీసుకున్నామండి మనము మీరు కొంచెం స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ కూడా మీరు షుగర్ అనేది యాడ్ చేసుకోవచ్చు సో సేమియా అనేది బాగా ఉడికిపోయిందండి ఇప్పుడు మనము షుగర్ అనేది యాడ్ చేసుకుంటున్నాము సో మొత్తం షుగర్ అనేది యాడ్ చేసేసామండి ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి సో మొత్తము ఇలాగా మిక్స్ చేసుకోవాలండి సేమియా సో మనం వేసుకున్న చక్కెర అంతా ఇలాగా బాగా మిక్స్ చేసుకోవాలి కోవా అనేది యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ కోవా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశానండి సో మన పాలు ఉంటది కదా ఆ పాలతో నేను ఈ కోవాని ప్రిపేర్ చేశాను ఇప్పుడు ఈ కోవాని మనము సేమియాలోకి యాడ్ చేసుకుంటున్నామండి సో మనం వేసుకున్న కోవా మొత్తము మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ పాటు మనం దీనిని స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలండి సో మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ పాటు తిరిగి మనం మళ్ళీ ఉడికించుకోవాలి ఈ సేమియాని సో చూసారా 2 మినిట్స్ తర్వాత అయితే ఇలా ఉందండి మన తమ్కి సేమియా ఇప్పుడు ఫైనల్ గా మనము తీసుకున్న డ్రై ఫ్రూట్స్ ని గార్నిష్ చేసుకుంటున్నాము ఇందులో వేసుకొని మనము స్టవ్ ఆఫ్ చేసేయాలండి సో డ్రై ఫ్రూట్స్ వేసుకున్న తర్వాత ఇది కొంచెము నీళ్ళుగా ఉన్నప్పుడే మనము దీనిని స్టవ్ ఆఫ్ చేసి దించుకోవాలండి అప్పుడే మనకి మన దమ్కి సేమియా అనేది బాగా టేస్టీగా అలానే కరెక్ట్ గా ఉంటుందన్నమాట సో ఇప్పుడు ఈ దమ్కి సేమియాని మనము ఒక 3 టు 4 అవర్స్ దాకా మనము పక్కన పెట్టేసుకోవాలండి తర్వాత మనము సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది
సో చూసారా ఫైనల్ గా అయితే మన దంకి సేమియా అనేది రెడీ అయిపోయిందండి సో ఎంతో ఎమ్మి ఎమ్మిగా ఉంది కదా సో ఇప్పుడు మనము బౌల్స్ లోకి సర్వ్ చేసుకుంటాము సో ఎంతో టేస్టీ టేస్టీ అయిన దంకి సేమియా అనేది రెడీ అయిపోయిందండి ఫైనల్ గా సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో గనుక మీకు నచ్చితే నా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థాంక్యూ ఫ్రెండ్స్ బై బై